ఆడవాళ్ళు మంగళసూత్రానికి పిన్నీసులు ఎందుకు పెట్టరాదు అంటే, మన ఆడవాళ్ళు అంటే పెళ్ళైన స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళ మంగళసూత్రాలకి పిన్నీసులు అంటే పిన్నులు ఉంటాయి కదా, అంటే సారీ కానీ ఇలా డ్రెస్సెస్లకి ఏమైనా సరే పిన్నేసులు పెట్టుకుంటాం కదా, ఆ పిన్నేసులు అంటే బయట ఎక్కడ పక్కన పెడితే ఆ సమయానికి దొరకవని చాలామంది కూడా ఏంటంటే మంగళసూత్రానికి పెట్టేస్తూ ఉంటారు. సో అలా పెట్టొచ్చా పెట్టకూడదా అదేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఏంటంటే, సాధారణంగా ఆడవారు ఏంటంటే మంగళసూత్రానికి పిన్నేసులు పెట్టి ఉంచుతూ ఉంటారు. అయితే ఈ మంగళసూత్రాలు అనేవి భర్త యొక్క ఆయువు పుట్టుకు ముడిపడి వారి బంధాన్ని ముడిపెట్టి ఉంచే సూత్రాలు. ఈ మంగళసూత్రాలను పండితులు చదివే వేద మంత్రాల యొక్క సన్నిధిలో భర్త భార్యకు కట్టడంతో వారి బంధం అనేది వేద మంత్రాల యొక్క శక్తితో బలంగా ముడిపడి అయితే ఉంటుంది. అలాగే ఈ మంగళసూత్రం అనేటువంటిది ఎంతో పవిత్రమైనది, వేదాల్లో కూడా వివరించడం అనేది జరిగింది. ఇటువంటి మంగళసూత్రాలకు పిన్నేసులు లేదా ఇతర వస్తువులు ఉంచడం వల్ల వాటికి ప్రతికూల శక్తులు ఉంటే చెడు శక్తులు ఆకర్షింపబడతాయి. ఎందుకంటే ఇనుప పదార్థాలతో తయారు చేయబడిన వస్తువులను ప్రతికూల శక్తులు సులువుగా ఆకర్షించే స్వభావం అయితే ఉంటుంది. కనుక వాటిని ఉంచడం వల్ల ఆ భర్తకు అనారోగ్యం, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఒత్తిడి అనేవి తరచుగా సంభవిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబంలో తెలియని అశాంతి అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి అంటే ఎక్కువగా చెడు శక్తులు అయితే ఆకర్షింపబడతాయి. ఎందుకంటే ఇనుప పదార్థాల్లో తయారు చేయబడిన వస్తువులకు ప్రతికూల శక్తులు ఎక్కువగా సులువుగా ఆకర్షింపే స్వభావం ఉంటుంది. కనుక వాటిని ఉంచడం వల్ల ఆ భర్తకు అనేక ఒత్తిడి అనేది జరుగుతుంది. కాబట్టి అందువల్ల మంగళసూత్రానికి అటువంటి వస్తువులు జోడించడం ఉంచరాదని చెప్తున్నా. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఏంటంటే, ఆ పిన్నేసులు మంగళసూత్రానికి పెట్టుకుంటే ఎక్కువగా ఇంట్లో దెయ్యాలు, ఆ రాక్షస గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆ భర్తకి మనశ్శాంతి ఉండదు, ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు మంగళసూత్రానికి పిన్నేసులు అనేది పెట్టకూడదు అనేది మన ధర్మశాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, డైలీ పురాణంలో మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. మీరు ఆ లైక్ చేసి సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.